బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత్లో పర్యటించనున్నారు. బ్రెగ్జిట్ అనంతర పరిస్థితుల్లో ఇండో పసిఫిక్ ప్రాంతంలో యూకే వాణిజ్య అవకాశాలను పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా జాన్సన్ భారత్లో పర్యటించనున్నారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కార్యాలయం సోమవారం వెల్లడించింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించిన తర్వాత బోరిస్ తొలి అంతర్జాతీయ పర్యటన ఇదే కానుంది. భారత్ బ్రిటన్ దేశాల మధ్య వాణిజ్య చర్చలను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా జనవరిలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే కరోనా ఉధృతి పెరగడంతో జాన్సన్ ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్లో బ్రిటన్లో కార్నివాల్ ప్రాంతంలో జరిగే G7 సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సదస్సుకు ముందే ఇండియాలో పర్యటించాలని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారు. దీంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో ఇండో పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ఈ సందర్భంగా వెల్లడించింది. బ్రెగ్జిట్ అనంతర వాణిజ్యం ప్రభావానికి కొత్త మార్గాలు తెరిచేందుకు 11 దేశాల కూటమిలో చేరేందుకు బ్రిటన్ గత నెలలో దరఖాస్తు చేసింది. అయితే దేశంలో మరోసారి కరోనా ఉధృతి పెరుగుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. జనవరిలో న్యూ కోవిడ్ స్ట్రెయిన్, అదేవిధంగా బ్రిటన్ సెకండ్ వేవ్ కారణంగా జాన్సన్ భారత పర్యటన రద్దు చేసుకున్నారు. తాజాగా భారత్లో కేసులు పెరుగుతుండడం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. అయితే వచ్చే నెల నాటికి పరిస్థితులు చక్కబడతాయని పలువురు పేర్కొంటున్నారు.